वेलकम टू अवर चैनल वीडियो मनम जीवशास्त्र तुमदव तरगति पाठ्यपुस्तक जीव भौतिक रसायन वलिया पाठा की संबंधी कोई मुख्यमंत्री अंशाल स्वयं आधारित उड़े और आवरण प्रमाणा एर्परचन कोसम आवरण व्यवस्था उड़े जीवलोटी तो चर्यल जरूकटू తమ చుట్టూ ఉండే నిర్జీవ పరిసరాలతో కూడా పరస్పరం చర్యలు జరుపుతాయి. పునరుద్ధరణ ప్రక్రియ అన్నది కొన్నిసార్లు ఒక క్రమపద్ధతిలో నెమ్మదిగా జరగవచ్చు లేదా కొన్నిసార్లు హింసాత్మకంగా వినాశనానికి దారి తీసేలా జరగవచ్చు. అయినప్పటికీ आवरण व्यवस्थलु वाटिलो उंडे वनरुलतो पुनरुत्पत्ति चेंदगलवु. साधारणंगा विविध रसायनिक मूलकालनु पेद्द मोत्तंलो प्रकृति निल्व चेसेला अक्कडि भौतिक स्थिति रसायन रूपालु वलयंलो तगिन स्थानालनु कलिगि उंटायि. ఈ వలయంలో ఏదో ఒక చోట ఏదైనా మూలకం పేరుకుపోవడం వల్ల భౌతిక స్థితిలో గాని రసాయన రూపంలో గాని మార్పు రావడంతో పర్యావరణ సమతుల్యతకు గనుక ఆటంకం కలిగితే కాలుష్యం సంభవిస్తుంది. భూమి మీద పర్యావరణం నుండి జీవులకు జీవుల నుండి పర్యావరణానికి పోషకాల ప్రసరణ జరగడంలో ఇమిడి ఉండే నిర్దిష్ట మార్గాలనే జీవ భౌగోళిక రసాయనిక వలయాలు అంటారు. జీవావరణంలోని సజీవ నిర్జీవ అంశాల మధ్య స్థిరంగా జరిగే పరస్పర చర్యలు అనేక మార్పులు కలిగిస్తున్నప్పటికీ వ్యవస్థను మాత్రం స్థిరంగా ఉంచుతాయి. జీవావరణంలోని వివిధ అంశాల మధ్య పదార్థం శక్తి బదిలీ కోసం ఈ విధమైన పరస్పర చర్యలు జరుగుతూ ఉంటాయి. భూమి మీద పదార్థాల బదిలీ మార్గాన్ని నిర్దేశించేవే జీవ భౌగోళిక రసాయనిక వలయాలు. జీవ భౌగోళిక రసాయనిక వలయాలలో జీవ భౌగోళిక రసాయనిక లేదా భౌతిక రసాయనిక మార్గాలు ఇమిడి ఉంటాయి. భూమి మీద ఉన్న పోషకాల నిల్వల మూలకాలలో కొన్ని జీవ సంబంధమైన రసాయనాలను కలిగి ఉంటే మరికొన్ని పూర్తిగా నిరింద్రియ లేక అకర్బన సంబంధమైనవిగా ఉంటాయి. అంతేగాక భౌగోళిక రసాయనాలుగా కూడా ఉంటాయి. నీరు అనేది హైడ్రోజన్ ఆక్సిజన్లకు మూలం. సజీవులు వాటిని ఉపయోగించుకుని ప్రకృతిలో చాలా జీవులకు ప్రాథమిక ఆహారపు అణువులను తయారు చేస్తున్నాయి. నీరు సార్వత్రిక ద్రావణి. జీవకణంలో జరిగే వివిధ చర్యలకు చాలా అవసరం. నీరు ఎప్పుడూ కూడా జలసంచన వలయం ద్వారా నిరంతరంగా పునశ్చక్రియం అవుతూ ఉంటుంది. భూమి మీద ఉన్న నీటిలో దాదాపుగా 97% నీరు ఉప్పు నీటి రూపంలో సముద్రంలో ఉంది. మూడు శాతం మాత్రమే మంచినీరు ఉంది. ఇందులో కూడా 2% మంచినీరు గడ్డకట్టిన గ్లాసియర్లలోనూ ధ్రువ ప్రాంతాలలోనూ ఉంటుంది.
కాబట్టి 1% మంచి నీరు మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ 1/4 వంతు భూగర్భ జల రూపంలో ఉంటుంది. 0.0091% మాత్రమే భూమిపై నదులలో సరస్సులలో ఉంటుంది. మిగిలినదంతా జీవుల దేహాలలో నేలలో వాతావరణంలో తేమ రూపంలో ఉంటుంది. సజీవులలో అధిక మొత్తంలో ఉండే పదార్థం నీరు. మన శరీరంలో 70% నీరు ఉంటుంది. భూమిపై ఉండే జీవరాశులన్నీ కలిసి 0.005% నీటిని కలిగి ఉంటాయి. నీరు ఆవిరిగా మారటం, తిరిగి వర్షం రూపంలో భూమిపైన కురియటం మరియు వివిధ రూపాలలో అవక్షేపాలుగా మారి భూమి నుండి వివిధ మార్గాలుగా అనగా నది, భూగర్భ, జలమార్గాల ద్వారా సముద్రాలలో కలిసే మొత్తం ప్రక్రియను జలచక్రం అంటారు. భూమిపైన పడ్డ వర్షం నీరు మొత్తం నేరుగా సముద్రాలలోకి పోదు. అందులో కొంత భాగం నేలలో ఇంకిపోతుంది. అది భూగర్భ జల నిల్వలో భాగమవుతుంది. భూగర్భ జలాల్లోని కొంత నీరు ఊటల రూపంలో పైకి వస్తుంది లేదా మన అవసరం నిమిత్తం బావులు, గొట్టపు బావుల ద్వారా పైకి తీస్తాం. జీవరాశి ఏర్పడడానికి కావలసిన సేంద్రియ పదార్థాలలో అతి ముఖ్యమైన మూలకాలు హైడ్రోజన్, ఆక్సిజన్లు నీటి ద్వారానే లభ్యమవుతాయి. సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ వంటి హానికర పదార్థాలు నీటిలో కరగడం వలన ఆమ్ల వర్షాలకు దారితీసే అవకాశం ఉంది. నైట్రోజన్ వలయం. నైట్రోజన్ వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న మూలకం. ఇది ప్రోటీన్లు మరియు కేంద్రక ఆమ్లాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నైట్రోజన్ వలయం సంక్లిష్టమైన జీవభౌగోళిక రసాయనిక వలయం. ఈ వలయంలో జడ స్వభావం కలిగి వాతావరణంలో అనురూపంలో ఉండే నైట్రోజన్ జీవక్రియలకు ఉపయోగపడే రూపంలోకి మారుతుంది. నైట్రోజన్ గాలి, భూమి ద్వారా మొక్కలు మరియు జంతువుల శరీరాల్లోకి చేరుతుంది. నైట్రోజన్ నిరంతరంగా అతిపెద్ద వలయంలో తిరుగుతూ నైట్రోజన్ వలయం ద్వారా చివరికి మళ్ళీ గాలిలోకి చేరుతుంది. అన్ని జీవులలో పెరుగుదల, అభివృద్ధికి, మరమ్మతులకు నైట్రోజన్ చాలా అవసరం. ప్రోటీన్ల సంశ్లేషణకు నైట్రోజన్ చాలా అవసరం. భూమిపై ఉన్న వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటుంది. కానీ మొక్కలు మరియు జంతువులు దీనిని ఆ రూపంలో ఉపయోగించుకోలేవు. అందువల్ల వాతావరణంలోని నైట్రోజన్ నేలలో జీవరసాయనిక మరియు భౌతిక రసాయనిక పద్ధతుల ద్వారా వివిధ సమ్మేళనాలుగా మార్పు చెందుతుంది. అప్పుడు మొక్కలు నైట్రోజన్ను ఉపయోగించుకుంటాయి. జంతువులు తమకు కావలసిన నైట్రోజన్ను మొక్కల నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గ్రహిస్తాయి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.